హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కితూస్ క్లాక్ సో ఈరోజు మనము ఎంతో టేస్టీ దొండకాయ ఉల్లికారం చూడబోతున్నామండి అది ఎలా చేయాలో సింపుల్గా మనం చూసేద్దాం మరి సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సో ఇప్పుడు దొండకాయ ఉల్లికారం మనం ఒక ఐదు నిమిషాల్లో ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం సో ముందుగా చూడొచ్చు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను ప్యాన్లో కొద్దిగా ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను అలాగే గార్లిక్ కొద్దిగా రెడ్ చిల్లీ గ్రీన్ రెడ్ చిల్లీ కూడా వేసి కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను ఇది కొద్దిసేపు వేగిన తర్వాత మనము దాన్ని పేస్ట్ లాగా చేసుకుందాం అలాగే మీరు చూడవచ్చు నేను దొండకాయ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఫోర్ పీసెస్గా సో ఇలా కట్ చేసి మనం ఆయిల్లో అయినా ఫ్రై చేయొచ్చు లేదంటే ఒక వన్ విజిల్ పెట్టి బాయిల్ కూడా చేసుకోవచ్చు సో నేను వన్ విజిల్ పెట్టి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టి అందులో నేను కొద్దిగా ఆయిల్ వేసాను వేసి అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఇప్పుడు అప్పుడే ఇది ప్యూరీ చేసుకున్నాం కదా ఆనియన్ అలాగే రెడ్ చిల్లీ సో ఆ ప్యూరీ మొత్తం ఇందులో వేసి మనము బాగా వేగనివ్వాలి ఇది ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇది మొత్తం ఆయిల్లోనే వేగుతుంది కాబట్టి మనకి ఎంతో టేస్టీగా దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది సో అది కొద్దిసేపు పచ్చివాసన అంత పోయినంత వేయించిన తర్వాత ఈ దొండకాయ వేసి మనం మిక్స్ చేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి అంతే ఎంతో రుచికరమైన టేస్టీ దొండకాయ ఉల్లికారం మనకు రెడీ అయిపోతుంది సో మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ గీతో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్